మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి రామాయపల్లి గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైడ్ నీటిని జనావాసాల మధ్య, వివిధ షాపుల వద్ద, కార్యాలయాల వద్ద, డ్రైనేజీ మోరీల వద్ద పిచికారీ చేశారు. కార్యక్రమంలో రామాయపల్లి సర్పంచ్ నారాయణ, పంచాయతీ సెక్రటరీ రిషికాంత్, శెట్టిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు, వార్డు మెంబర్లు లింగం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మా వెల్దుర్తి మండలం జిల్లా మీద గ్రామం రామాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా వైరస్ ప్రాబ్లం వలన చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి మొన్న బ్రిషింగ్ పవర్ జల్లాము. ఇప్పుడు కూడా వైరస్ మందు, కరోనా వైరస్ మందు స్ప్రే చేస్తున్నాము. మా గ్రామ పంచాయతీల వరకు ఇప్పటికెందుకంటే చాలా భయంతో కూడుకున్న ఇబ్బంది ఉంది, అనుకున్న ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లాలు రాకుండా మేము ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం ఆలోచన చేసి ఒక్కొక్క దగ్గర జనాలు నిలబడకుండా జనాలు ఉన్న దగ్గర కానీ కలన్ గ్రామ పంచాయతీలో కరోనా నివారణ చర్యలుగా మనకి ప్రభుత్వం నుండి అందజేయబడినటువంటి కాల్షియం హైపోక్లోరైడ్ని మనము నీళ్ళ ద్వారా నీళ్ళలో కలిపి రోడ్ల పంటి మరియు డ్రైనేజ్ల పక్కన వేయడం జరుగుతుంది, స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే మనకు ప్రభుత్వం నుండి అందజేయబడినటువంటి బియ్యం, రేషన్ బియ్యము నిన్నటి నుండే పంపిణీ చేయడం జరుగుతుంది. నిన్న 100 లబ్ధిదారులకి గాను 40 క్వింటల్ బియ్యము అందజేయడం జరిగింది. రిమైనింగ్ ఇవాళ అందేటట్టు చేస్తున్నాము. అలాగే వచ్చిన లబ్ధిదారులు కూడా సామాజిక దూరం పాటించేటట్టు చూసుకుంటున్నాము.